ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ పథకాలను అమలు చేయలేక తప్పుకునేందుకు దారులు వెతుకుతున్నాడని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలకు మంచి చేయాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కావలిలో అనేక వాగ్దానాలతో గెలిచిన ఎమ్మెల్యే పెండింగ్ లో ఉన్న ట్రంకు రోడ్డు విస్తరణ పనులను కొనసాగించాలని కోరారు. గెలిచిన 3 రోజుల్లో తుమ్మలపెంట రోడ్డు వేస్తానన్న హామీకి 60 రోజులు అవుతుందని గుర్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే సొంత నిధులతో కాకపోయినా ప్రభుత్వ నిధులతోనైనా నియోజకవర్గంలో రోడ్లన్నీ వేయించాలని కోరారు. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం కూడా ఇప్పటికీ జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ రావడం జరిగింది. ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరు కూడా ఆమోదించాల్సిందే. కావలి నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిని ఎమ్మెల్యేగా నిర్మించడం కూడా సంతోషమే. దాన్ని మేము కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం కూడా. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వారికి సంబంధించిన ఈరోజు మినిస్టర్స్గా ఉన్న వాళ్ళైతేనేమి, వాళ్ళంతా కూడా ఏ విధంగా జనాలు పోయినప్పుడు పాత 2014 అధికారంలో వచ్చినాక ఏ విధంగా అనేక వాగ్దానాలు చేసి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాటిని అమలు చేయలేదు. అదేవిధంగా మరి పాత పాటే ఈరోజు కూడా ఆర్థిక పరిస్థితులు బాగా వాళ్ళు అని చెప్పి ఈరోజు అమ్మ ఒడి వచ్చే సంవత్సరం చూస్తాము, అది కూడా ఒక పిల్లవాడికి ఇస్తాము అని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే మామూలుగా రాజకీయ నాయకులు మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. కాకపోతే ఎలక్షన్స్ కోసం సూపర్ సిక్స్ అని పెట్టి ఈరోజు ఆ వాగ్దానాలని ఏ విధంగా అవి చేయకుండా ఉండాలనే దారు వెతకటం మనం చూస్తాము. ముఖ్యంగా ఈరోజు అమ్మ ఒడి పథకం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్ కావచ్చు, అదేవిధంగా ఇతర వాగ్దానాలు కావచ్చు, వాటిని అమలు చేయాలనే మేమంతా కూడా కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఇస్తున్న పథకాలని ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ వీటిని కూడా కొనసాగించి ఏవైతే చెప్పున్నారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా చేస్తే పెద్దకి చాలా మంచి చేసినట్టే అని మేమంతా కూడా భావిస్తాము. కానీ ఈరోజు ఆ విధంగా కనిపించడం లేదు. ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా చెప్పారో ఈరోజు చూస్తే ఏ విధంగా వాటిని ఇవ్వకుండా తప్పించుకోవాలో, వాటిని వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా తెలిసిన, ఒకసారి తెలుగుదేశం అధికారంలో ఉంది ఆ రోజు పనులు కాకపోయి ఉండొచ్చు, కానీ మేము అధికారంలోకి వచ్చినాక కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురాగాని మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. చూస్తుంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఒక తేడా కనిపిస్తాం. సో ఈరోజు మేము అడిగేది ప్రజలకు మంచి చేయండి, చెప్పినవన్నీ చేయండి అని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఇక్కడ లోకల్ నాయకులు కావచ్చు లేదా ఎమ్మెల్యే గారు కావచ్చు, వాటిని ఏ విధంగా మన ప్రజలకు అందించారా మనకు కావాలి వేసుకోవడం అని ఆలోచించాలని కూడా నేను కోరుతున్నాను.
ఈరోజు మేము కోరేది ఎమ్మెల్యే గారిని కూడా వీలైనంత తొందరగా, ఎందుకంటే ఆ రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇవ్వటం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని వర్క్స్ ఆగిన మాట వాస్తవం, కొన్ని వర్క్స్ ఇట్లాంటి మెటల్ నాట్ అవైలబిలిటీ వల్ల లభ్యత లేనందువల్ల టెండర్స్ చేంజ్ చేయాల్సిన వల్ల ఆగింది నిజం. కానీ ఈరోజు మనకు కాబోయే ట్రంప్ గడు ముసునూరు నుంచి మద్దతు పడదాకా వైడనింగ్ చేసి ఎండ్ టు ఎండ్ కాంక్రీట్ రోడ్డు వేసి ఇవ్వాలన్నదే నా అభిమతం. దానికి సంబంధించి బృందావన కాలనీ నుంచి ముసునూరు దాకా రెండు సైడ్లు కూడా డ్రైనేజీ ఎండ్కి వేపించి 10 అడుగులు ఫుట్పాత్ తయారు చేయించి పైపుకి ఇంకా మళ్ళీ తొవ్వే అవకాశం లేకుండా ఒక సైడు ఛానల్ని కూడా మేము చేసి దానికి స్లాబ్ వేసేసి కడిగించాము. అదేవిధంగా 9 రోడ్డు గిరిజన 3 గదులు సొంత నిధులతోటి కూడా స్టార్ట్ చేస్తానన్నారు. మంచిది, చాలా మంచిది, ఎందుకంటే సొంత నిధులతో చేయిస్తే కూడా మంచిదే కెపాసిటీ ఉన్నారు. కానీ అవి వ్యవధిగైంది, సొంత నిధులు కాకపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ టెండర్ అయింది. అది 9 రోడ్డు దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా దాని మీద మనసు పెట్టి, నేను కోరేది మనకు కావాలి అభివృద్ధి కావాలి కాబట్టి మనసు పెట్టి దాన్ని ఆపించి దాన్ని డ్రైనేజెస్ని ఎండ్ టు ఎండ్ వేపించి ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా డ్రైన్కి బ్యాక్ సైడ్ వేసేటట్టు ఇప్పుడే అది చేస్తే మనకు కావాలి సుందరంగా తయారయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఇమీడియట్గా ప్రధానమైన దృష్టి ఎమ్మెల్యే గారిని పెట్టాలని కూడా నేను కోరుతాను. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ఘన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.